అందరికి నమస్కారం. సాయి ఇట్రా, వాళ్ళకి బాధ వస్తే వాళ్ళు ఏడుస్తారు సాయి, నువ్వు ఒప్పుకొని అంటావంట. అంటే కథ రాసినాడికి కొన్ని కొన్ని ఉంటాయండి, ఎలాగైనా ఒప్పించాలని ఉంటుంది. ఇక్కడ ఏళ్ళనే కాదు వాళ్ళని కూడా ఒప్పిస్తానే ఫీలింగ్ అది, నాది గ్యారంటీగా ఒప్పిస్తాను. సూపర్. అందరికి నమస్కారం. విచ్చేసిన అందరికీ నా విషెస్ చెప్పుకుంటూ రామ్ గారు కొంచెం ఒక టైం తీసుకుంటాను, కొంచెం టైం తీసుకుంటాను. సో గాలి సంపత్, ఈ సినిమా నా బెస్ట్ ఫ్రెండ్ ఇందాక నుంచి చెప్పారు, టామ్ అండ్ జెర్రీ, క్యాట్ అండ్ మౌస్ చాలా చెప్పారు. నిజంగా అది కరెక్టే. మీరు చూస్తే ఇంత పెద్ద ఫంక్షన్లో కూడా అతను ఒక మూల, నేను ఒక మూల కూర్చున్నాం, పక్క పక్కన కూడా కూర్చోలేదు. సో మేము దూరంగా ఉన్నా మేము ఎప్పుడు చాలా దగ్గరగా ఉంటాం, అంత మంచి ఫ్రెండ్షిప్ మాది. 2005లో సాయి చెప్పినట్టు భ్రమరాంబ థియేటర్లో అతడు అనే మహేష్ బాబు గారి సినిమాలో కలిసాం మేము. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్. నా కష్ట నష్టాల్లో, నా ఆనందంలో, అన్నిట్లో సాయి నాతో ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్. అలాంటి సాయి నా సక్సెస్ అన్నిట్లో చాలా కీ రోల్ పోషించాడు. అలాంటి సాయి ఏమవ్వాలి, ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్కి ఎలా రావాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను సాయి, నువ్వేం చేసినా మై హూనా అని. సో ఫైనల్గా తను ఒక మంచి కథ చేశాడు, గాలి సంపత్ కథ. సో దీంతో నేను ఒక ప్రొడ్యూసర్ అవ్వాలి అని తను అనుకున్నాడు. అనుకున్నప్పుడు నాకు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మాకు సపోర్ట్గా వచ్చిన సాహు గార్బాటి, హరీష్ పెద్ది గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్స్తో వర్క్ చేశాను, ఎందుకంటే ఫస్ట్ సినిమా పటాస్, ఆ తర్వాత నా జర్నీ అంతా రాజుగారి కాంపౌండ్లోనే సరిపోయింది. సుప్రీము, రాజాధికారి, ఎఫ్టు, అనిల్ శంకర్ గారు, సర్లేర్ని గారు, రాజుగారితో ఇలా చేసుకుంటూ వచ్చాను. బట్ వీళ్ళు నన్ను సుప్రీం తర్వాత రాజాధిగ్రేట్ నుంచి మేము ఒక సినిమా చేద్దామని ట్రావెల్ అనుకుంటూ ఉన్నాం, బట్ ఎప్పటికప్పుడు కుదరలేదు. బట్ త్వరలో వాళ్ళతో నేను ఒక మంచి సినిమా చేయబోతున్నాను. సో వాళ్ళు సాయికి నాకు సపోర్ట్గా వచ్చి ఈరోజు ఈ సినిమాని మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సాహు గారు అండ్ హరీష్ గారు. సో ఇక సాయి మొండోడు, అంతకంటే పెద్ద పదం నాకు దొరకల, మొండోడు. తను అనుకున్నది చేసేవరకు నిద్రపోడు. ఈ గాలి సంపత్ నిజంగా తను చెప్పినట్టు ఇది ఒక కొత్త కథ, ఒక కొత్త ప్రయత్నం. సో నేను ఏ సినిమా తీసినా ఆ 3 రోజులు కొంచెం టెన్షన్గా ఉంటాను నా సినిమాలకి, బట్ ఈ సినిమాకి చాలా రిలాక్స్డ్గా ఉన్నా, ఎందుకంటే మేము అందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం, చాలా మంచి సినిమా, చాలా కొత్త సినిమా తీసామని చాలా హ్యాపీగా ఉన్నాం. సో థ్యాంక్ యూ సాయి, ఇలాంటి ఒక మంచి ప్రయత్నంలో నన్ను కూడా ఒక పార్ట్ చేసినందుకు. సో ఈ కథ తర్వాత అనీష్ డైరెక్టర్గా, అనీష్ అన్నప్పుడు నేను అలా ఎలా అనే సినిమా చూశాను. అనీష్ది చాలా సెన్సిబుల్ డైరెక్టర్, తనకు కూడా ఈ సినిమా మంచి ప్లస్ అవ్వాలి, ఈ సినిమాతో తను ఇంకొక 4-5 సినిమాలు చేయాలని. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అనీష్. అలాగే సాయి శ్రీరామ్ గారు, సో తను ఎక్స్ట్రాడినరీ విజువల్స్, నా F3 కూడా తనే చేస్తున్నాడు, తనకే నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, ఇప్పుడు మీరు చూసిన గొయ్యి సినిమాలో ఒక సెట్ వేసాం మేము, ఒక 15-20 రోజులు చేసాం, అద్భుతంగా డిజైన్ చేశారు. దానికి VFX చేశారు నరేంద్ర, వాళ్ళ టీం అందరికి, ఎందుకంటే రాత్రి పగలు కష్టపడ్డారు దానికి ఒక అద్భుతమైన విజువల్ తీసుకురావడానికి, వాళ్ళకి నా విషెస్ చెప్తున్నాను. ఇకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు, సూపర్ మ్యాన్. నేను అచ్చు గురించి వింటూ ఉన్నాను, చాలా చిన్న వెరైటీ ఫిలిమ్స్, వెరైటీ సాంగ్స్ చేస్తూ ఉంటారు, బట్ ఈ సినిమాకి మంచి సాంగ్స్ ఇచ్చారు. నేను సాయిని అడిగాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా చేస్తాడు ఇది సినిమాకి, ఎందుకంటే గొయ్యిలో పడిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మాట రాదు, అంటే ఆయన యాక్షను మ్యూజిక్ సింక్లో ఉండాలి, వాళ్ళిద్దరే మాట్లాడతారు మనతోటి. అలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఒక ప్రాణం, దానికి నిజంగా నేను చూసి షాక్ అయిపోయాను. ఆ క్రెడిట్ అచ్చు అండ్ సాయికే ఇస్తాను. సాయి రేత్రింబోలు వాళ్ళిద్దరు కూర్చొని పనిచేశారు. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ అచ్చు, నాకు తెలిసి ఈ సినిమాతో నీకు చాలా మంచి పేరు వస్తుంది. ఇకపోతే మా టీంలో సేనాధిపతి తమిరాజ్ గారు, ఎప్పుడు నేను చేసిన సినిమాలన్నింటినీ నిర్దాక్షిణ్యంగా కూర్చొని విమర్శిస్తారు, బాగుంటే పొగుడతారు, అవసరమైంది తీసేస్తారు, అరుచుకుంటాం, ఖర్చుకుంటాం. సో ఇంత సినిమా నేను సక్సెస్లో ఉండటానికి మెయిన్ కారణం తమిరాజ్ గారు కూడా. సో థ్యాంక్ యూ తమిరాజ్ గారు బీయింగ్ విత్ మీ. ఇక ఈ సినిమాలో పనిచేసిన మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరికీ, సురేందర్ రెడ్డి గారికి, రజిత్ గారికి అండ్ కళ్యాణి గారికి అండ్ కల డైలాగ్స్ మిర్చి కిరణ్ గారు, అతను రేడియో మిర్చిలో మీకు తెలిసే ఉంటుంది ఎఫ్ఎంలో, సో చాలా టైమింగ్తో వస్తారు, ఆయన కూడా ఈ సినిమాకి పనిచేశారు. సో ఆల్ ద బెస్ట్.
అలాగే మధు గారు, ఈయన గురించి కొంచెం స్పెషల్గా చెప్పాలి, ఇక్కడ రండి సార్. సో ఈయన మధు గారు అని నాకు తెలిసి ఇంటర్నేషనల్ మైమ్లో ఈజ్ ద స్పెషలిస్ట్, ఈయన పెద్ద పెర్ఫార్మర్. సో ఈయన గురించి తెలియని వాళ్ళకి నేను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, తెలిసిన వాళ్ళకి ఓకే. ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఒకటి ఉంది, అది మీరు స్క్రీన్ మీద చూస్తే షాక్ అవుతారు. అది నేను ఇప్పుడే రివీల్ చేయదలుచుకోలేదు, అది సక్సెస్ మీట్లో రేపు సినిమా రిలీజ్ అయ్యాక చెప్తాను. సో ఇక మిగతా వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ శ్రీ విష్ణు. ఈ కథ గాలి సంపత్ అన్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారిని మేము ఫిక్స్ అయిపోయాక కొడుగ్గా ఎవరు చేయాలి అని అనుకున్నప్పుడు మాకు ఇంకో ఆప్షన్ కూడా కనపడలేదు. ఎందుకంటే ఒక కొత్త కాన్సెప్ట్స్ని వితౌట్ సెకండ్ థాట్ తన దగ్గరుండి ఏమాత్రం ఎటువంటి ఇది లేకుండా హెసిటేషన్ లేకుండా ఒప్పుకునే ఒక హీరో ఆయన. సో అతన్ని పిలిచి కథ చెప్పగానే ఇమ్మీడియట్గా ఓకే చేశారు, థ్యాంక్స్ విష్ణు. అండ్ ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారితో వాళ్ళిద్దరు నిజంగా ఆర్పి గారు చెప్పినట్టు వాళ్ళు నటించలేదు, ఆ ఇద్దరు పాత్రల్లో అలా ఒదిగిపోయారు. సో సినిమా అంతా వాళ్ళిద్దరి కథే, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో విష్ణు కూడా ఈ సినిమా తన కెరియర్లో ఇంకో మంచి సినిమా అవుతుంది నేను నమ్ముతున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ విష్ణు, అండ్ లవ్లీ, అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నీ ఫస్ట్ ఫిల్మ్ ఇలాగే నువ్వు మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ద మ్యాన్ మై డాడీ రాజేంద్ర ప్రసాద్ గారు, సుప్రీం నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. రాజా ది గ్రేట్, F2, గోలగోల చేస్తూనే ఉన్నాం. ఒక్కో సినిమాకి ఒక్కో స్టైలు, ఒక్కొక్క మ్యానరిజమ్స్, ఒక్కొక్క హడావుడి. ఎంటర్టైన్మెంట్లో ఆయన కొట్టేవారే లేరు. సో అది మేము ఆల్రెడీ ఆయనతో వర్క్ చేశాను. కాకపోతే ఈ సినిమాలో ఆయన నేను ఇంకోలాగా వర్క్ చేయడానికి ఒక అవకాశం కల్పించారు. సో ఈ టీమ్కి స్క్రీన్ ప్లే కథ చేసిన తర్వాత ఆయనతో పాటు కొన్ని కీలకమైన ఎపిసోడ్స్కి ఆయనతో ఉండాల్సి వచ్చింది. సో నేను వాళ్ళతో ట్రావెల్ చేశాను. సో నిజంగా గొయ్యి ఎపిసోడ్లో ఒక 14 డేస్ 15 డేస్ ఆయన చేసిన కష్టం, ఆయన పడ్డ కష్టం మీరు రేపు స్క్రీన్ మీద చూస్తారు. సో డాడీ, అండ్ యు ఆర్ ద లెజెండ్ అని నేను చెప్పాను. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి సినిమా రిలీజ్ అయ్యాక మాట్లాడతాను. బట్ ఒక్క మాట చెప్పగలను, నాకు తెలిసి ఇక్కడ ఉన్న చాలామంది పిల్లలుగా ఉన్నప్పుడు ఆ ఒక్కటి అడక్కు, అలీబాబా రాజం దొంగలు, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, ఇక జయమునిచ్చేమరా, ఆహనా పిల్లంట, ఎర్రమందారం, ఇలాంటి కొన్ని గొప్ప సినిమాలు, కొన్ని హాస్య చిత్రాలు ఎలా పడితే అలా మనల్ని ఎంటర్టైన్ చేసిన ఒక గొప్ప నటుడికి ఈ వయసులో, నేను వయసు గురించి మెన్షన్ చేయకూడదు, ఐఎమ్ సారీ, ఒక గొప్ప సినిమాలో ఆయన యాక్ట్ చేశారు. దిస్ ఇస్ ఎ సెలబ్రేషన్ ఫర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో నేను మార్నింగ్ షో ఆయన కోసం, మనల్ని కొన్నేళ్ళు మనల్ని నవ్వించిన రాజేంద్ర ప్రసాద్ గారి కోసం నా ఫ్యామిలీతో నేను వెళ్ళి సినిమా చూస్తున్నాను. మీరు కూడా ఆయనకు ఒక సెలబ్రేషన్ ఈ సినిమా ద్వారా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేక్షకులందరికీ. అండ్ ఇకపోతే నా గురించి నేను ఒక్క మాట చెప్పుకోవాలనుకుంటున్నాను. సో పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, F2 అండ్ మహేష్ బాబు గారితో సరిలేరు నీకెవరు, 5 సినిమాల జర్నీ. ఈ 5 సినిమాల్లో నా వెంట ఉంది నా కుటుంబం అండ్ నా ఫ్రెండ్స్, మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, నా వెల్విషర్స్ అందరితో పాటు ప్రేక్షకులు. ఏ సినిమా అయినా ఇంత ధైర్యంగా గట్ ఫీలింగ్తో నేను చేయడానికి కారణం మీరే. ప్రతి సినిమాని మీ కుటుంబంతో వచ్చి ఆదరించారు. నేను ఎప్పుడూ చెప్తాను, బాక్స్ ఆఫీస్లో మీ నవ్వులతో కలెక్షన్స్, టీవీల్లో టీఆర్పీలు, ఇలా ప్రతి సినిమాకి మీరు నాకు ఇస్తూనే ఉన్నారు. సో మీ అందరికీ నా రిక్వెస్ట్, ఒక చిన్న కొత్త ప్రయత్నం చేస్తున్నాం, ఈ సినిమాను కూడా మీరు దగ్గరుండి మమ్మల్ని ఆశ్రయించమని కోరుకుంటున్నాను. ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ ఇక ఈరోజు ఈ ఈవెంట్కి మేము అడగగానే మా కోసం ముందుకొచ్చిన రామ్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను రామ్ ఇస్మాడ్ ఉస్తాద్, నేను ఆ సినిమా గురించి ఒక చిన్న వెయిట్ నేను పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి వెళ్ళాను. ఒకసారి వెళ్తే అప్పటికి ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు. ఒక నిమిషం వన్ సెకండ్. నేను పూరి జగన్నాథ్ గారి ఆఫీస్కి వెళ్ళాను. నేను మీటింగ్లో మాట్లాడుతూ అప్పటికి ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ అవ్వకుండా నాకు అనిల్ ఒక
టీజర్ ఉంది చూడు అని చెప్పి నాకు ఫస్ట్ ఆ ట్రైలర్ చూపించారు. చూపిస్తే అసలు షాక్ అయిపోయాను. నేను రిలీజ్కి ముందే చెప్పాను, అంటే ఒక రణ్వీర్ సింగ్ ఉంటాడు హిందీలో, ఒక ఎనర్జెటిక్గా ఒక వైబ్రెంట్గా, అందుకని టాలీవుడ్ రణ్వీర్ సింగ్ వచ్చేసారు సార్ అని చెప్పాను నేను. సో అలా అనిపించింది నాకు. సో రామ్ గారికి నాకున్న రిలేషన్ ఇప్పటిది కాదు. సో నేను కందిరి అనే సినిమాకి నేను అసోసియేట్ రైటర్గా పనిచేశాను, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. నిజంగా నేను ఆ కందిరి అనే సినిమా లేకపోతే నేను ఈరోజు ఇండస్ట్రీలో నా జర్నీ ఇంత అడ్వాన్స్గా ముందుగా ఉండేది కాదు. ఆ సినిమాకి రామ్ గారు చేసిన సపోర్టు అండ్ సంతోష్ శ్రీనివాస్ గారితో పాటు ఆయన ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ తర్వాత డైలాగ్ రైటర్గా పనిచేశాను మసాలా అనే సినిమాకి. ఆ తర్వాత రెండు మూడు కథలు అనుకున్నాం, వెళ్ళాను చెప్తున్నాను. ఎప్పటి నుంచి అనుకున్నా ఒక మంచి సినిమా చేద్దామని నాకు తెలిసేది, సూన్ ఉంటుంది త్వరలో ఖచ్చితంగా ఆయనతో ఒక అద్భుతమైన సినిమా నేను చేయాలనుకుంటున్నాను. ఇందాక స్టేజ్ మీద ఆయన మెడ్లీ వేస్తుంటే ఇస్మార్ శంకర్ సాంగ్ వేశారు భయ్య, నేను అక్కడ కూర్చొని వేస్తున్నా డ్యాన్స్. ఏం ఎనర్జీ అండ్ థ్యాంక్ యూ రామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే చివరిగా మార్చి 11 మా గాలి సంపత్తో పాటు రిలీజ్ అవుతున్న మిగతా రెండు సినిమాలు, శర్వానంద్ గారు యాక్ట్ చేసిన శ్రీకారం, అలాగే నవీన్ పోలిశెట్టి గారు, అలాగే మిగతా టీం యాక్ట్ చేసిన జాతి రత్నాలకు, వాళ్ళకు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఎందుకంటే పోటీ కాంపిటీషన్ ఏం లేదు, 3 రకాల చిత్రాలు. సో 3 రకాల ఫుడ్, 4 షోలు ఉన్నాయి, 3 సినిమాలు హ్యాపీగా ఫ్యామిలీ తేలి అన్ని సినిమాలు చూడండి, మా అందరినీ ఆదరించండి. ఇట్స్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విష్ణు గారు.